నిత్యం జనాలతో రద్దీగా ఉండే తూర్పు గోదావరి జిల్లా కడియం దేవి సెంటర్లో గత కొన్ని సంవత్సరాలుగా ఆర్టీసీ బస్టాండ్ లేక ప్రయాణికులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. వానకు తడిచి ఎండకు తాళలేక కష్టాలు పడుతున్నా దీనిపై స్పందించే అధికారులే కొరవయ్యారని అక్కడ స్థానికులు వాపోతున్నారు. దీంతో ఈ సమస్యను అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో కొంతమంది మహిళలు గ్రామ సమస్యలపై పోరాడుతున్నా మనం ట్రస్ట్ సభ్యులకు బస్టాండ్ ఇబ్బందిని తెలియజేశారు. తక్షణం స్పందించిన మనం ట్రస్ట్ సభ్యులు బస్టాండ్ ప్రదేశమంతా శుభ్రపరిచి ఉన్నతాధికారులకు తెలిసేలా తమ నిరసన తెలియజేశారు. తక్షణమే బస్టాండ్లో మౌలిక ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. రాజమండ్రి రూరల్ కడియం మండలం కడియం గ్రామం సుమారు 11 పంచాయతీలు కడియం ఆర్టీసీ బస్ స్టాండ్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చుట్టుపక్కల ఉండే 5 గ్రామాలు ఈ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి చాలామంది ప్రయాణం చేసేవారు. ఇక్కడ ఉండే రాజమండ్రి ధోళేశ్వరం మరియు స్కూల్ కాలేజీలకి చాలామంది వెళ్ళేవారు. పెళ్లి విద్యార్థులు కదా, అన్ని రకాల వరకు ఉపయోగంగా ఉండే ఈ బస్ స్టాండ్ ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. అధికారులు నిర్లక్ష్యంతో ఈ బస్ స్టాండ్ పట్టించుకోవడం మానేశారు. కడియం దేవి సెంటర్లో ఎండలోని వాన్లోని ట్రాఫిక్లో అక్కడ చాలామంది ప్రజలు బస్సు కోసం ఎదురు చూస్తూ నిలబడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు కడియం మనం ట్రస్ట్ సభ్యులు ఈ అధికారులకి చలనం రావాలని చెప్పి ఇక్కడ శుభ్రం చేయడం జరిగింది. ఇప్పటికైనా అధికారుల్లో చలనం వచ్చి ఈ కడియంలో నిరూపికంగా ఉన్న ఈ బస్ స్టాండ్ చేసి క్లీన్ చేసి ఇక్కడ బస్సులు ఆగేలా చూస్తారని మనం ట్రస్ట్ ద్వారా కోరుకుంటున్నాం.